ప్రపంచ దేశాల్లో వివాదాస్పదంగా మారిన కోనో కార్పస్ నీలి నీడలు ఏపీ రాష్ట్రాన్ని తాకాయి. పచ్చదనంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలతో పాటు రెండు రెండు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో డివైడర్ల మధ్య కోనో కార్పస్ మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నా అంతకుమించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లే చేదు నిజాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కోన్ ఆకారంలో పచ్చగా, ఏపుగా, అందంగా, గుబురుగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్క అమెరికా నుంచి వివిధ దేశాలు, రాష్ట్రాలకు దిగుమతి అయింది. భారత్, పాకిస్తాన్, అరబ్, ఇలా ప్రపంచ దేశాలు ఈ మొక్కల్ని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ ఎవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచారు. అయితే గత కొంతకాలంగా దేశంలోని సైంటిస్టులు ఈ మొక్కపై ప్రయోగాలు చేసి మానవాళి మనుగడతో పాటు పర్యావరణానికి ప్రమాదకరమని తేల్చారు. ఇందులో భాగంగా ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలో ఈ మొక్కల పెంపకాన్ని నిషేధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత వనాల్లో కోన్సో పెంచరాదని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన ఈ వృక్షాలు ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతికి చెందినవిగా గుర్తించారు. ఇది వేగంగా, ఎత్తుగా వ్యాప్తి చెందుతుంది. అరబ్, మధ్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు వేగంగా వీచే వేడి గాలుల నియంత్రణకు ఇది పనిచేస్తుందని విస్తృతంగా నాటారు. సుందరంగా కనిపించే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు దేశానికి దిగుమతి చేశారు. నర్సరీల నిర్వాహకులు కూడా వీటిని పెంచుతున్నారు. ప్రధానంగా మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటారు. అయితే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ చెట్టు సత్ఫలితాల కంటే దుష్ఫలితాలనే ఎక్కువగా ఇస్తోందని పర్యావరణవేత్తలు గుర్తించారు. దీనిపై పర్యావరణ వృక్ష శాస్త్రవేత్తల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో సహా మహారాష్ట్రలోని పూణే, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దీనిపై విస్తృతంగా అధ్యయనాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో కూడా ఇటీవలే అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పర్యవేక్షిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మొక్కలు తొలగించి వాటికి ప్రత్యామ్నాయంగా మరో జాతికి చెందిన మొక్కలు నాటాలని సూచించారు. కాకినాడ ప్రాంతంలో ఎక్కువగా ఈ మొక్కలు పెంచుతున్నారు. అక్కడి నుంచే నిషేధాన్ని ప్రారంభించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెనాలి, కావలి ప్రాంతాల్లోని సెంట్రల్ డివైడర్స్, ఇతర ఉద్యానవనాల్లో ఉన్న అన్ని కోనోకార్పస్ మొక్కలను నరికివేస్తున్నారు. ఇది వాల్టా చట్టం నిబంధనలకు విరుద్ధమని మరికొందరు వాదిస్తున్నారు. సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయని చెబుతున్నారు. దీనివల్ల అవి భూగర్భంలో చొచ్చుకుపోయి డ్రైనేజీ, తాగునీటి పైప్ లైన్లను ధ్వంసం చేయడంతో పాటు నిర్మాణాలకు భద్రత ఉండదని పరిశోధనల్లో తేలింది. భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం లేకపోలేదని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోనోకార్పస్ లో రెండు రకాల మొక్కలు ఉన్నాయి. వీటిలో విప్పుగా, నిలువుగా పెరిగే వాటితో పాటు అడ్డంగా, గుబురుగా పెరిగే మరో రకం చెట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా ఉన్నాయి. అయితే ఇవి పగటిపూట ఆక్సిజన్ ను పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ లను వదులుతాయని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనేది నిపుణుల వాదన. అంతేకాదు, పక్షులు, క్రిమి కీటకాలు వాలే పరిస్థితి లేదు. ఈ చెట్టు నీడన ఉండే వారికి పుప్పొడి పీల్చేవారు శ్వాసకోశ ఆస్తమా సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్టు పల్మనాలజిస్టులు కూడా గుర్తించారు. దీంతో కోనోకార్పస్ పై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. ఈ చెట్టు నుంచి వీచే గాలి వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. వైద్య పరిభాషలో దీన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ గా, అలాగే బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీగా పిలుస్తారు. అయితే కొన్ని దేశవాళీ మొక్కల రకాల వల్ల సాధారణంగానే శరీర తత్వానికి అనుగుణంగా అలర్జీ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పొద్దుతిరుగుడు, ఉమ్మెత్త, చామంతి, మందారం తదితర మొక్కల పుప్పొడి రేణువుల వల్ల కూడా కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. ఇరాక్లోని మిసాన్ ప్రావిన్స్లోని కోనోకార్పస్తో వాటిల్లే నష్టాలపై 2020లో యూనివర్సిటీ ఆఫ్ మిసాన్ జరిపిన పరిశోధనల్లో ఈ మొక్క వల్ల నివాస ప్రాంతాల్లోని మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లు దెబ్బతింటున్నాయని పరిశోధన పత్రం సమర్పించింది. పాకిస్తాన్ కరాచీలో సైతం వాతావరణంలో మనుషులు పీల్చే గాలి నాణ్యత ప్రమాణాలు కూడా ఈ మొక్క వల్ల తగ్గిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వివిధ విభాగాల శాస్త్రవేత్తలు రూపొందించిన
పరిశోధన పత్రాలతో పాటు దేశంలోని వృక్ష పర్యావరణ వైద్య నిపుణుల సలహాలతో గుజరాత్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. గుజరాత్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా కోనోకార్పస్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని నిషేధం ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల పైచిలుకు కోనోకార్పస్ మొక్కలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటిని తొలగించాలంటే న్యాయస్థానాల ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయంగా మరో మొక్క నాటాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సందర్భంగా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పర్యావరణ వేత్తలతో పాటు జన విజ్ఞాన వేదిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ 27 విచారణకు రాబోతోంది. సాధారణంగా మొక్కలు రాత్రిళ్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతుంటాయని, ఇందులో భాగంగా రాత్రిళ్లు చెట్ల కింద ఎవరు ఉండరని జన విజ్ఞాన వేదిక తెలిపింది. అంతేకాదు ఆహ్లాదకరంగా అందంగా ఉంటాయనే భావనతో వీటిని పట్టణ ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్లలో అధికంగా నాటారని, రోడ్ల డివైడర్లలో భూగర్భ జలాలు ఎలా వృద్ధి చెందుతాయని ప్రశ్నిస్తున్నారు. ఈ రకం మొక్క వేర్లు భూమిలో 5 మీటర్ల మేరకే విస్తరించి ఉంటాయని, అందువల్ల మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ పైప్లైన్లు దెబ్బతింటాయనేది వాస్తవం కాదంటున్నారు. వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ వాల్టా చట్టం ప్రకారం చెట్లు తొలగించాలన్నా నరికివేయాలన్నా సంబంధిత నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా దేశవాళీ మొక్కలు నాటాలనే నిబంధన ఉంటుందన్నారు. ఇవేమీ లేకుండా రాష్ట్రంలో పచ్చని చెట్లను ధ్వంసం చేయడం తగదని వాదిస్తున్నారు. కోనోకార్పస్ వల్ల ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని కొందరంటుంటే, మరికొందరైతే వీటి వల్ల స్వల్ప నష్టాలు మాత్రమే ఉన్నాయని, వాటి వల్ల పర్యావరణానికి మనుషులకి ఎటువంటి హాని లేదని వాదిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.